हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीएसपी क्रिएशंस किड्स वेयर। ఈ రోజు మనం 5 ఇయర్స్ బేబీ సైజ్ అండి, ఇక్కడ తండ ప్యూర్ సిల్క్ తో స్టిచ్ చేసిన ఫ్రాక్ అన్నమాట ఇది। ఈ డిజైన్ ఎలా ఉందో మనం చూద్దాం ఫ్రెండ్స్। ఇక్కడ ఫ్రాక్ వచ్చేసి మొత్తం ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుందండి। అండ్ మనం బోర్డర్ వచ్చేసి ఇక్కడ తో ఇచ్చాము, ఖాదీ కాటన్ పైన ఇక్కడ ప్రింట్ అన్నమాట। ఇదంతా కూడా లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ మిక్స్ అయిన కలర్ కాంబినేషన్। దానిపైన వచ్చేసి ఇక్కడ ప్రింట్ మనకి గ్రీన్ అండ్ బ్లాక్ తో వచ్చింది। దీనికి బోర్డర్ మనం 5 ఇంచెస్ యూస్ చేసాం అన్నమాట। సేమ్ దీంతోనే హ్యాండ్ స్టిచ్ చేసాము, ఫ్లేయర్ హ్యాండ్స్ అండి। మనం టు సైడ్స్ పీకో చేసి ఈ ఫ్రిల్ అంతా కూడా హ్యాండ్స్ పైకి కనిపించేలాగా స్టిచ్ చేసాము। ఇక్కడ ఖాదీ కాటన్ అయ్యేటప్పటికి మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ ఇలా ఫ్రిల్ బా నిలబడేలా కనిపిస్తుంది అన్నమాట। చాలా బాగుంటుందండి, ట్రెండీగా ఉంటుంది పాపకు వేసినా కూడా, అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది। यह प्यूर् सिल्क फैब्रिक फर्स्ट वाश मन ड्रई वाश चाली लेदे मन शांपू नार्मल हेयर शांपू उ कदा दाँटे 10 मिनट्स डिप ड्रई चेयर अला मन की सेल्फ फिनिशिंग इला उ नैक् दें कोन पेंट वैसा अला कोन पेंट तो डिजाइन दाँटो स्टोन इच्छा गोल्ड कलर फिनिशिंग तो उ స్టిచ్ అంతా కూడా కంప్లీట్ రివర్స్ అండ్ ఇన్నర్ లో లైట్ వెయిట్ గా ఉంది। కాటన్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట, చాలా బాగుంటుందండి బేబీకి కంఫర్ట్ గా। ఇది 5 ఇయర్ సైజ్, మనం 6 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు। సేమ్ అన్ని ఫ్రాక్స్ లోనే బ్యాక్ రోప్ కూడా ఉంటుంది। మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రాక్స్ అండ్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేసి। అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। अंड इलांटि एन्नो डिजाइन्स मीतो शेयर चेसुकोवालनुकुंटुन्नानु फ्रेंड्स। थैंक यू फॉर वाचिंग। ఒక సింపుల్ రంగోలీ డిజైన్ చూద్దామండి। ఒక బౌల్ పెట్టి దగ్గర కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట। దాంతో ఒక రెడ్ కలర్ తీసుకున్నాను అండ్ గ్రీన్ ఒకటి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ मन की कलर तीसुकुनी आ बौल चुट्टूता हाफ टेबल स्पून अला राउंड गा पेट्टी नेक्स्ट आ बौल तीसिन तर्वात मिडिल लो वाइट वेसुकुनी मुग्गैना पर्लेदंडी दानिलो वाइट कूडा वस्तुंदन्नमाट रंगोली कलर तो। अंड इप्पुडु आनंद ग्रीन नी चिन्न डॉट्स लागा पेडुतुन्नानु, दानि मिडिल लो मळ्ळी वाइट पेडुतुन्नानु। అంటే మనకి అది స్ట్రోక్ లాగా ఇచ్చినప్పుడు మిడిల్ లో వైట్ షేడ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట। ఒక మ్యాచ్ స్టిక్ తీసుకుని డిప్ చేసినట్టు అలా అన్న తర్వాత ఏదైనా సింపుల్ డిజైన్ వేసుకోవచ్చుండి అలా। అంటే మనకి దీవాలీ టైం లో ఫెస్టివల్స్ అప్పుడు సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్, కలర్ఫుల్ గా కనిపిస్తాయి అన్నమాట బాగా। ఆ పెటల్స్ లాగా వేసి దానిలో మిడిల్ లో రెడ్ అండ్ గ్రీన్ ఫిల్ చేశానండి। మనం పెయింటింగ్ వేసినట్టే అన్నమాట, అది ఫిల్ చేసి లైట్ గా చిన్న చిన్న డిప్పింగ్స్ లాగా పెట్టాను। గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోనే ఇచ్చాను అవి కూడా మొత్తం। అప్పుడు మన దగ్గర 2 కలర్ కాంబినేషన్స్ అని ఒక ముగ్గు ముగ్గుంటే సరిపోతుంది। ఒక చిన్న గీతల్లా తీసి వాటికి కూడా అలానే ఇచ్చానండి। ఇలాంటి డిజైన్స్ ఒక 5 10 మినిట్స్ లో అయిపోయేలా ఉంటాయి అన్నమాట, కాకపోతే లుక్ మాత్రం చాలా బాగుంటుంది। కలర్ ఈ డిజైన్స్ అన్ని కూడా నేను దీవాలికి డిజైన్ చేశానండి, ఇలా చూడండి ఒకసారి। ఇది కూడా దీవాలి టైం లో వేసిందేనండి, ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా దీవాలికి వేశాను। దీనిలో 4 కలర్ కాంబినేషన్ తీసుకుని అలా మిడిల్ మొత్తం రంగోలీ ఇలా వేసానండి। ఇది కూడా మిడిల్ లో ఒక దియా పెట్టి 4 కలర్ కాంబినేషన్ తో వేసానండి, చాలా బాగుంది కలర్ఫుల్ గా మనకి రౌండింగ్ తో వచ్చేసి కలర్స్ వచ్చాయి। ఇది కూడా పద్మం లాగా వేసి చుట్టూతా దీపాలు పెట్టానండి।